ఏ మహానుభావుడు ఎప్పుడైనా సరే తన ప్రభువుని రక్షించుకోవలసి వచ్చిందనుకోండి, ఇలా నా ప్రభువు ప్రవర్తిస్తే అది నా ప్రభువు గౌరవానికి సరిపోదు అనుకున్నారనుకోండి, ఎవ్వరూ లేనప్పుడు నిలదీసి నిగ్గు తీసి మాట్లాడతారు, ఏమి రాజీ ఉండదు. ఇంకా తన ప్రభువుని రక్షించుకోవాలి, ప్రభువుని రక్షించుకోవాలి కాబట్టి ప్రభువునందు ఉండకూడని లక్షణం ఏదైనా కనపడితే శాసించి చెప్తారు, చెయ్యి ఇలా ఉండకని చెప్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇదే రాముడు లెక్క కట్టాడు ఉంగరం ఇచ్చేటప్పుడు. ఎందుకన్నాడు ఈ మాట సుగ్రీవుడు అంటే, గతంలో ఏదో ఇంకొక పెద్ద సమస్యని కూడా హనుమ పరిష్కరించారు. ఏదో చేయకపోతే ఇవాళ ఈ నమ్మకం ఎక్కడిది? ఎప్పుడు జరిగింది? ప్రాణాల మీద ఆశ విడిచిపెట్టేసి తనని చంపేస్తాడు వాలి అని సుగ్రీవుడికి నమ్మకం. సుగ్రీవుడు ఇంకా బ్రతికున్నాడు అంటే ఒక కారణానికే బ్రతికున్నాడు. ఈశ్వరుడు ధర్మాన్ని నమ్ముకున్న వాడిని ఉద్ధరించడానికి ఎప్పుడూ ఏదో అవకాశాన్ని కల్పిస్తాడు. ధర్మాన్ని నమ్ముకున్నవాడు ఎందుకు పాడైపోతాడండి? ఎక్కడో ఈశ్వరానుగ్రహం ఉంటుంది. ఎవడు ధర్మం విడిచిపెట్టాడో వాడు పాడవడానికి ఏదో పొరపాటు పని చేస్తాడు, అదే వాడి ప్రాణం తీసేస్తాడు. నిజానికి అక్కర్లేని మాటలన్నీ మాట్లాడిన వాడు దుందుభి రామాయణంలో. అబ్బో ఎన్ని అక్కర్లేని మాటలు మాట్లాడాడండి. వదరి మాట్లాడడం అంటే ఏమిటో మీరు రామాయణం చదివితే ఎన్ని రకాల వ్యక్తులు కనపడతారు. అక్కర్లేని మాటలు, అక్కర్లేని విషయాలు, అక్కర్లేని రాతలు, అక్కర్లేని పెద్ద అరుపులు, అక్కర్లేని కేకలు, అసలు వాడికి దాంతో ఏ విధమైన సంబంధము లేదు. కానీ అట్టహాసం, పటాటోపం, ఆఖరికి ఇదంతా ఎందుకు పనికొస్తుందంటే వాడు ప్రాణం పోగొట్టుకోవడానికి పనికొస్తుంది చివరికి. దానికి ప్రబల సాక్ష్యం దుందుభి. ఎక్కడో అంతఃపురంలో పడుకున్నాడు వాలి. అక్కడికి వెళ్ళాడు, పెద్దగా యుద్ధానికి పిలిచాడు. చీకటి పడుతోంది, వాలి బయటికి వచ్చాడు. ఏరా ఒళ్ళు పొగరా, చంపేస్తానన్నాడు. నన్ను చంపడం కాదు, రేపురా యుద్ధానికి, ఇవాళొద్దు, ఇవాళ బాగా మధువు తాగు, నీ భార్యలందరితో క్రీడించు, నీ కిష్కింధా పట్టణాన్ని బాగా చూసుకో, నీ వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పు, నీ మిత్రులందరినీ కలుసుకో, నీ బిడ్డలందరినీ కౌగిలించుకో, రేపురా చంపేస్తానంటే ఏమిటో వీడి చేతిలోనే ఉన్నట్టు. రానే వచ్చాడు వాలి, చంపేవతల పారేశాడు దుందుభిని. వినాశనం వచ్చేటప్పుడే అక్కర్లేని కూతలు వస్తాయి. అందుకే మాట మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తుంది రామాయణం. చంపేసిన వాలి ఊరుకోవచ్చుగా, ఆయనకు అధర్మం ఉంది. మరి ఆయనకి అధర్మం ఉన్నప్పుడు ఆయన కాలిపోవద్దు? అందుకని తప్పు చేయిస్తుంది. ఆయన ఏం చేశాడు? ఆ పిచ్చి కోపంలో ఆ దుందుభిని ఎత్తి పట్టుకుని గిర్రగిర్రగిర్రగిర్ర తిప్పి విసిరాడు. అది యోజనం దూరం వెళ్ళిపోయింది ఆ శరీరం. అదే సామాన్యమైన శరీరం కాదు, అంత పెద్ద శరీరం దుందుభిది. అది వెళ్ళి 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 మతంగ మహర్షి ఆశ్రమంలో పడింది. పడినప్పుడు నెత్తురు కక్కుకుంటూ వెళ్ళిందేమో ఆ శరీరం, నెత్తురంతా ఆశ్రమం నిండా పడిపోయింది. పడిపోయి దూరంగా కళేబరం పడిపోయింది. మతంగ మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వచ్చారు, కుటీరంలోంచి. ఎక్కడ చూసినా నెత్తురే. ఆ పైన కుటీర నిండా నెత్తుటి చారికలు. ఎవడు రాయి ధూర్త పని చేసినవాడు అని చూశారు. పెద్ద దుందుభి కళేబరం కనబడుతోంది. కళ్ళు మూసుకుని ఆలోచించారు. తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వ్యక్తులకు బాహ్యనేత్రం మూస్తే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది తెలుస్తాయి. గమనించారు వాలి ఒంట్లో శక్తి ఉంది కదా అని ముందు వెనకలు ఆలోచించకుండా దుందుభి కళేబరాన్ని విసిరాడు. ఆ కళేబరం నెత్తురోడుతూ వచ్చి పడింది. ఆశ్రమ ప్రాంగణం అంతటా నెత్తురు పడింది. మహర్షి అన్నారు, ఇక పైన ఒకరోజే గడువిస్తున్నాను, ఒకరోజు లోపల వానరులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పోన్లే వానరులు కదా అని ఊరుకున్నాను. ఇక్కడ అంకురములు, చెట్లు, మొక్కలు, పళ్ళు, కాయలు అన్నీ పాడు చేస్తున్నారు. ఇక పైన ఒక రోజు తర్వాత వాలి కానీ వాలి అనుచరులు కానీ ఈ ప్రాంగణంలోకి ఎవరైనా వచ్చినట్టయితే వెంటనే వాళ్ళు మరణిస్తారు. ఒకరోజు గడవక ముందే వాలి పరుగు పరుగున వెళ్ళి మతంగ మహర్షి కాళ్ళ మీద పడ్డాడు. అది అతిగా మాట్లాడడం, తక్కువ మాట్లాడడం ఎంత తేడా ఉంటుందో చూపిస్తారు మహర్షి. ఆయన క్షమించాలనుకోవట్లేదు మతంగ మహర్షి. ఆయన ఏం మాట్లాడలేదు. వాలి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు, ఏదో చెప్పాడు, విన్నారు, లోపలికి వెళ్ళి తలుపేసుకున్నారు అంతే. ఆయన ఏమీ మాట్లాడలేదంటే నేను క్షమించడానికి సిద్ధంగా లేను అంతే. ఒక రోజు లోపల వెళ్ళిపోవలసి వచ్చింది వాలి. అప్పటి నుంచి వాలికి భయం. ఋష్యమూక పర్వతం మీద కడితే చచ్చిపోతాడు. అందుకని ఒక్క ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళాడు.
అది సుగ్రీవుడికి ప్రాణం కాపాడి. వాలి రాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు చుట్టూ నలుగురు మంత్రులు ఉన్నారు, కానీ అకస్మాత్తుగా ఇద్దరు నరులు బ్రహ్మాండమైనటువంటి కోదండాలు పట్టుకుని వస్తూ కనపడ్డారు. ఆ శిఖరం మీద కూర్చుని కిందకి చూశాడు, పంపానది దాటి నడిచొస్తున్నారు. చూశాడు, అమ్మ బాబో, వాలి తాను రాకూడదని తన పరుపున ఎవరినో పంపించాడు తను చంపేయడానికి. అంతే ఉత్తర క్షణం గజ 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 వణికిపోయాడు, భయపడిపోయాడు. వాలి ఎవరినో పంపించాడు, ఎంత తేజోమూర్తులుగా ఉన్నారో చూడండి వాళ్ళు, వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారన్నాడు. ఒక్క దూకు దూకి వేరే శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు మిగిలిన నలుగురు దూకేశారు. పోను అక్కడ ఉన్నాడనుకుంటున్నారా? ఆ శిఖరం నుంచి ఇంకో శిఖరం మీదకి, ఇంకో శిఖరం మీదకి, చెట్లన్నీ విరిచేశాడు, కొమ్మలు విరిచేశాడు, పళ్ళు రాల్చేశాడు. ఎందుకని? స్థిమితం లేదు మనిషికి ముందు. ఎప్పుడైతే స్థిమితం తప్పిపోతాడో వాడికి అసలు ఆలోచన రాదు. అప్పుడు తాను నిర్ణయం చేసుకోకూడదు. మంచి లక్షణం ఏమిటంటే, తను స్థిమితం తప్పి ఉంటే తన యొక్క క్షేమాన్ని కోరుకునేవాడిని పిలిచి ఆయన అడగాల ఆలోచన, అయ్యా ఏం చేయమంటారు. అప్పుడు ఆయన యువతల వాడి క్షేమం కోరేవాడు కాబట్టి ఆయన స్థిమితంగా ఆలోచించి చెప్తాడు. అది నమ్మకం అన్న మాటకు అర్థం. నేను క్షేమంగా ఉండడం అవతల ఆయనకి అంత ముఖ్యం, ఆయనకి నా మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన చెప్పిన మాట యువతల వాడు పాటించాడు, అది ధర్మం. అంతేకాని అన్ని అపనమ్మకం, అన్ని బెంగ అవతల వాడు తన ఏదో ముంచేస్తాడని బెంగ పెట్టుకుంటూ వెళ్ళిపోతే జీవితానికి అంతే అక్కడ ఉంది. ఎప్పుడు గుడ్డుబోడు చచ్చిపోతాడు, అంతే నరాలు చెట్లిపోయి. అందుకే హనుమన్నారు అకస్మాత్తుగా ఆపారు. ఆపి ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ధైర్యం. అహో శాఖా మృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతమాత్మానం నస్థాపయసి యోవత అన్నాడు. అహో శాఖా మృగత్వం తే, ఓ కోతి బుద్ధి బయట పెట్టుకున్నావు. శరీరం కోతి శరీరం కదా ప్రభు, నీ శరీరం సుగ్రీవ కోతి బుద్ధులన్నీ బయట పెట్టావు. ఏ స్థిమితం లేదా? ఏమిటి ఆ దూకడం ఏమిటి, ఆ శిఖరాలు ఎక్కడం ఏమిటి, చెట్లన్నీ విరగొట్టేయడం ఏమిటి, ఆ ఒడికిపోవడం ఏమిటి, ఆ పిరికి మాటలేమిటి? నీలాంటి వాడు ప్రభు అయితే మాత్రం రేపు పొద్దున సింహాసనం మీద కూర్చుంటే మాత్రం భయం అన్నది ఏర్పడదా ఏదో కారణానికి? ఇటువంటి వాడివి రాజ్య పరిపాలన ఏం చేస్తావు? నీకే ధైర్యం లేని వాడివి నీ ప్రజల్ని ఏం పరిపాలిస్తావు? నస్థాపయసియో మత, నువ్వు పనికిరావు ఇలా అయితే ప్రభువుగా. అహో శాఖా మృగత్వం తే వ్యక్తమేవ ప్లవంగమా, నీ కోతి బుద్ధి బయట పెట్టావు, నిలబడి ముందు స్థిరంగా. అసలు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళెవరు కనుక్కున్నావా? ఏమీ లేదు. వాలి పంపించేశాడు, వాలి పంపించేశాడు. వాలి అనుచరులు రారు, మతంగ మహర్షి శాపం. నిన్ను చంపడానికే వస్తున్నారని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళెవరో, ఎందుకు వస్తున్నారో, ఏమిటో కనుక్కోవాలా? ఏమిటా దంతులు? అంత పిరికితనాన్ని పొందినటువంటి మనస్సు శరీరాన్ని స్థిరంగా నిలబడనివ్వదు. ముందు స్వస్థత పొందు, శాంతి పొందు, ఊరట పొంది నిలబడు, తర్వాత మాట్లాడు. ప్రభువుకింత పిరికితనం ఉంటే ఎదరెదర నువ్వు రాజ్య పరిపాలన చెయ్యలేవు. కానీ కోపం తెచ్చుకోలేదు సుగ్రీవుడు. సచివుడు అంత గొప్పవాడు, హనుమ మాటకంత గౌరవం. అదే నిన్న మీకుతో నేను దవడల గురించి చెప్పింది, ఆయన ఎక్కడ మాట్లాడినా అలా ఉంటుంది. వెంటనే ఆగాడు సుగ్రీవుడు. ఏం చేయమంటావు? అసలు వాళ్ళెవరో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా అంటే నువ్వే దానికి సమర్థుడవు హనుమ, వెళ్ళు కనుక్కురా. కానీ ఎలా పెడతావు? హనుమగా వెడితే నువ్వు వానరాని వెనక కనిపెట్టి నువ్వెవరని అడుగుతారు? సుగ్రీవ సచివుణ్ణి అంటే సుగ్రీవుడు ఇక్కడే ఉన్నాడా అని వచ్చిపో నన్ను పట్టుకుంటారేమో అనుమానం ఉంది మనసులో. అందుకని సామాన్యుడిగా వెళ్ళు. వాళ్లతో మాట్లాడేటప్పుడు నీ ముఖం అటువైపుకి తిప్పి మాట్లాడకు, నా వైపుకి తిరిగి మాట్లాడు. ఎందుకని? నీ ముఖ కవళికల్ని బట్టి నేనేం చెయ్యాలో నిర్ణయించుకుంటాను. నా వైపు తిరిగి మాట్లాడు, రూపం మార్చుకుని వెళ్ళు. ఏమనాలి హనుమ? ఏమయ్యా నీకంటే నమ్మకం లేదేమో, నీకంటే భయమేమో, ఏమిటా అంత పిరికితనం, నేను వెళ్తాను లేండి అనొచ్చు. ఆయన అలా అనలేదు. ఎందుకనలేదో తెలుసా? ప్రభువుని తను అనొచ్చు, కానీ ప్రభువు యొక్క పరివేదనని అర్థం చేసుకుని ఆయన శాంతి పొందేట్టు ఇప్పుడు ప్రవర్తించాలి. అందుకే ఇంతటి మహాత్ముడు ప్రభువు క్షేమాన్ని కోరి ఏం చేశాడంటే, కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మరుతత్మజః భిక్షురూపం తతో భేజే శటబుద్ధి తయాకపిహి అన్నారు మహర్షి. సన్యాసి వేషం కట్టారు. ఏమి సన్యాసి వేషం కట్టడం ఎందుకు అంటే, కాషాయ వస్త్రానికి ఒక పరమ గౌరవం ఉంది ఈ దేశంలో. వాళ్ళు ఎవరి జోలికి వస్తారు, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు త్యాగేనైకే అమృతత్వమానసః,
పది మంది సంతోషం, వాళ్ళ సంతోషం. కాబట్టి వాళ్ళు అపకారం ఎందుకు చేస్తారు? వాళ్లతో అబద్ధాలు ఆడవలసిన అవసరం ఉండదు. అందుకని సన్యాసి రూపంలో వెళ్ళారు. వెళ్ళిన వారు అక్కడ మళ్ళీ ఒక విశేషం ఉంటుంది. సన్యాసి కనపడ్డాడు అనుకోండి, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే ఆయనకి నమస్కారం చేయాలి. గృహస్థైనా విద్వాంసుడైనా ఎవరైనా నమస్కారం చేయాలి. కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో నసంశయ, చేతిలో దండం ఉండి కాషాయం బట్ట కట్టుకుని ఉంటే ఆయనకి నమస్కారం చెయ్యమని శాస్త్రం. కాబట్టి ఇప్పుడు న్యాయంగా హనుమకి రామలక్ష్మణులు చేయాలా, రామలక్ష్మణులకు హనుమ చేయాలా? రామలక్ష్మణులు హనుమకి చెయ్యాలి. హనుమ రామలక్ష్మణులకి నమస్కారం చేశారు, మరి తప్పు కాదా? రాముడు ఒప్పుకుంటాడా ధర్మాత్ముడు? నిజంగా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఈ శఠబుద్ధి అవసరం లేదు. వాళ్ళు మహాధర్మాత్ములు అన్న విషయం, వీళ్ళే నా ప్రభువు, ఈయననే నేను సేవిస్తాను, ఈయనే నాకు సమస్తం అనుకోకుండానే మొదటి సన్నివేశంలోనే, మొదటి సమావేశంలోనే హనుమయందు ఆ భక్తి ప్రకటనమైపోయిందంతే. ప్రకటనమైపోయి ఆయనతో మాట్లాడి ఆయనని వర్ణించారు. వర్ణించి మీ నిజరూపం ఏమిటని అడిగి చిట్ట చివర ఒక మాట అన్నారు. అడగలేదు రాముడు ఒక్క మాట మాట్లాడలేదు. శ్రీరామాయణం చదివితే ఏ దేని గురించి ఎంత మాట్లాడాలో, ఎప్పుడు ఎంత వ్యగ్రత పాళ్లే ఉండాలో, ఎక్కడ వ్యగ్రత విడిచిపెట్టేయాలో, ఎక్కడ ప్రశాంత చిత్తుడై ఉండాలో అలవాటవుతుంది. ఏమి రామాయణం అండి? ఒక్క మాట రాముడు మాట్లాడలేదు. మీరెవరు అని అడుగుతూనే ఉన్నారు. ఒక్క మాట మాట్లాడలేదు. చిట్ట చివరికి హనుమే అన్నారు రామచంద్రమూర్తితోటి, నేను భిక్షురూపం ప్రతిచ్ఛన్న సుగ్రీవ హితకారక, నేను సుగ్రీవుడి యొక్క హితాన్ని కాంక్షించి నా ప్రభువు సంతోషిస్తాడని ఇదిగో ఈ సన్యాసి వేషం కట్టాను. ఋష్యమూకాదిగా అత, నేను ఆ ఋష్యమూక పర్వతం నుంచి వచ్చాను. కామగం కామరూపిణం, నాకు కామరూపం ఉంది. నేను ఏ రూపం కావాలంటే ఆ రూపంలోకి మారతాను. యథార్థమునకు నేను హనుమని, వానరుణ్ణి, సుగ్రీవుడి యొక్క సచివుణ్ణి. మిమ్మల్ని చూస్తే నాకు ఈ విశ్వాసం కలిగిందన్నారు. అప్పుడు రామస్వామి లక్ష్మణుణ్ణి మాట్లాడమంటే లక్ష్మణుడు చెప్పాడు, సుగ్రీవ సమాగమం కోసమే మా అన్నయ్య వస్తున్నాడు, మేము దశరథపుత్రులమని. తన భుజాల మీద కూర్చోపెట్టుకుని ప్రభువు దగ్గరికి తీసుకెళ్ళి రామలక్ష్మణులకి సుగ్రీవుడికి ఇద్దరికీ మధ్య అగ్ని సాక్షిగా సంధి కుదిరేటట్టు చేశారు. తత్కారణము చేత మళ్ళీ ఆ సుగ్రీవుడికి రాజ్యప్రాప్తి, భార్య ప్రాప్తి కలిగాయా లేవా? ఒక అత్యంత క్లిష్టమైన సన్నివేశంలో పరమ ప్రభుభక్తితో అంత గొప్పగా కార్యాన్ని చక్కపెట్టి సుగ్రీవుడి యొక్క వైభవాన్ని నిలబెట్టడానికి కారణమయ్యారు స్వామి హనుమ. ఆనమ్మకమే, ఇవాళ సీతాన్వేషణానికి వెడుతున్నప్పుడు కూడా నీ వలన మాత్రమే ఈ కార్యం జరగాలి అని సుగ్రీవుడు అనేటట్టు చేసింది. ప్రభు ఎప్పుడైతే నమ్మాడో రాముడు అప్పుడు నమ్మాడు. నమ్మి ఉంగరాన్ని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. అది సుగ్రీవుడు చెప్పినటువంటి మాటలు ఎంత సత్యములో, ఆయన ఎలా కట్టుబడతారో తనకి తానుగా నిరూపించుకున్నారు మహానుభావులు.